my soul apranama bless him aayanu stutinchu aayanu aaradhinchu aayanu sannidhinchu మనోనేత్రాలు మూసుకుని పోయిన వాడు వాడు బ్రతుకుతున్న సంగతి కూడా వాడికి అర్థం కాదు. మనోనేత్రాలు తెరవబడిన వానికి తన శరీరంలో ఉన్న ప్రతి అవయవం, ప్రతి అంతరంగం, తన ప్రాణం, తన ఆత్మ, తన దేహం, వాటన్నిటిని గురించినటువంటి ప్రత్యక్షతలు ప్రకటన ఇవ్వబడుతుంది. హల్లెలూయా. దావీదు మనోనేత్రములు తెరవబడిన వాడై తన ప్రాణాన్ని చూస్తూ తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా ఎందుకు దేవుడు నిన్ను పెట్టాడో తెలుసా, ఎందుకు బ్రతకనిచ్చాడో తెలుసా, ఈరోజు ఎందుకు బ్రతుకుతున్నావు అర్థం కాని పరిస్థితి. నిన్నేనండి వార్త, బహుశా ఇంటర్మీడియట్ చదివే కాలేజీకి వెళ్ళే కుర్రోడు సినిమాకి వెళ్ళొచ్చాడని తండ్రి మందలించాడు. అరే చదువుకోకుండా సినిమాకి వెళ్ళొచ్చావా, సిగ్గు లేదా, బుద్ధి లేదా, ఈ వయసు వెళ్ళి ఏం చేస్తాడు, మందలించి ఉంటాడు. సినిమాకి వెళ్ళొస్తే నన్ను మందలిస్తావా, ఎంత చూస్తా నాగరి ఊరేసుకొని మనం మొత్తానికి చచ్చిపోయాడు. జస్ట్ 14, 15 లేదా 16 సంవత్సరాల లోపు యవనస్తుడు. ఏమండి పరిస్థితులు ఎట్లా తయారైపోయినంటే మనిషి ఎందుకు బ్రతకాలో కూడా అర్థం కావట్లేదు. జాలి ఈ ఆత్మహత్యలు వార్తలు విన్నప్పుడు వాళ్ళ ఎందుకు చనిపోయారో ఆ కారణాలు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ మీద జాలి కంటే, దయ కంటే, సానుభూతి కంటే కోపం వస్తుంది. కనికరం రాట్ల, ఎందుకంటే పరాయిళ్ళు తిట్టినా పడతారండి, స్నేహితులు కొట్టినా పట్టించుకోరండి, తల్లిదండ్రులు ఒక్క మాట అంటే తట్టుకోలేకపోతున్నారు, గింజుకుంటున్నారు. యవనస్తులు ఎందుకు బ్రతుకుతున్నావు, యవన జనమ ఫ్రెండ్ ఎగిరి కొట్టినా కానీ ఏమండవు, సారీ బాబాయ్ అంటే పోరా అనలేక కొట్టిందండి, అదే నాన్న కొట్టడు తిడితే చాలు, ఏడా నువ్వు మాకు చెప్పేదే అని నోరేసుకుని అరుస్తూ ఉంటారు. ఎవరు ఆడవాళ్ళు కూడా తక్కువ కాదండి, సైలెంట్గా తిట్టుకుంటారు, అత్త కోడలు తిట్టుకున్నట్టుగా తల్లి కూతుర్లు కూడా అదే పనిలో ఉంటారు. రక్షించబడిన మీ ప్రాణములు ప్రభువుని స్తుతించడానికని మీకు అర్థమైనప్పుడు వీటన్నిటి నుండి దూరమై ప్రభువుకు సమీపస్తులుగా మారుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సోల్? టు బ్లెస్ హిమ్, ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి.